अन्नापुर प्रगति कोसम पादयात्र निर्वहिंची 37 रोज पाटु 500 किलोमीटर्लु 130 गानालु पापं मध्यलोन काल दब्ब जरिगिंदि रेस्ट् तीसुकुंटाडु अब्बं चेप्पाडु డాక్టర్లు నెల రోజులు రెస్ట్ తీసుకోవాలన్నారు. కాలు ఇరిగితే కాలు నొప్పి వస్తే నెల రోజులు రెండు నెలలు రెస్ట్ తీసుకుంటారు. నేను ఫోన్ చేశాను సుధాకర్ నాకు, ఏమన్నా రెస్ట్ తీసుకోవాలన్నా మళ్ళీ ఫ్యూచర్ నడవాలేటో లేదో, రెస్ట్ లేదు. నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు. నేను నా కొల్లాపూర్ అభివృద్ధి కోసం, నా కొల్లాపూర్ అభివృద్ధి కోసం నా కొల్లాపూర్ సంఘటన చూస్తా. ఈసారిగా పోయినసారి నాకు ఓటు లేదు, ఓటు లేకుండా కూడా ప్రజల కోసం చూస్తా. ఈసారి కొల్లాపూర్ సంఘటన చూస్తాను. డేంజర్ పట్టు వట్టినంటే కథ విస్పటయ్యా. అందుకే మొన్న పేరు చెప్పినా, ఏం పేరు చెప్పినా హైవే హైవే సుధాకర్ అన్న. హైవే సాధించిందా లేదా? సాధించిందా లేదా? కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఐకాన్ బ్రిడ్జ్ కూడా మళ్ళా 2400 కోట్లతోనే రోజు పొద్దు నేతలు ఏమైనా నితిన్ గడ్కరీ పడకరాజు స్టార్ట్ చేస్తా. అది పోతే మళ్ళీ నుండి స్టార్ట్ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఏమంటే జోగులాంబ నుంచి దేవరకోట వరకు మళ్ళా రోడ్ అన్నట్టు మళ్ళా స్టార్ట్ చేసిన వెళ్ళి ఇప్పుడు కదా. ఇప్పుడు మళ్ళీ ఉన్నారు, మళ్ళీ ఉంటే రోడ్లు అయిపోయి మళ్ళీ ట్రైన్ కచ్చింది వెళ్ళి. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ సుధాకర్ అవుతాడు. ఇక నెక్స్ట్ పడవలు ఓడలు అయితే ఇక దాన్ని సరైతే ఇది అయితే అడుగుతారు. మళ్ళా నా పాదయాత్ర ఏదో మామూలు విషయం కాదన్నా. మళ్ళా సుధాకర్ చాలుతాడు కదన్నా. ఎందుకన్నా నీకు 4 లక్షలు ఇప్పుడు జీతం, 4 లక్షలు ఇప్పుడు పర్సెంట్, 4 లక్షలు జీతం నెలకు. నేను ఒకసారి అన్నకు భోజనానికి పోయినీకి, మా అక్కడ అక్కడ మా అక్కడ అక్కడ భోజనానికి పోయినా అక్క అక్క మరి ఏంది సుధాకర్ నా జీతం సంగతి ఏంది అంటే ఏం చెప్పిన ఇంటి తమ్ముడు ఏం చెప్పిన ఇంటి లేడు. ఏమనంటే కొల్లాపూర్ పోతా అంటాడు. ఏమనంటే కొల్లాపూర్ అభివృద్ధి ఏంటో ఏర్పడ్డాడు. ఏమంటే కొల్లాపూర్ లో నిధులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు, ఈ దగ్గులబాజ కేసీఆర్ ఏ భీకరు ఏమి వేయడు. అందుకే ఇద్దరు కేంద్రం చొప్పాలి, నిధులు తీసుకురావాలని చెప్పి మంది పట్టుతోని ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏ మంత్రి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కూడా 24 గంటలు కొల్లాపూర్ 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 అని జోరీగ లెక్క కొల్లాపూర్ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించేటువంటి నిజమైన నాయకుడు మా సుధాకర్ అన్న. అందుకే 37 రోజులు డిసెంబర్ 8వ తారీఖు నాడు స్టార్ట్ చేసిండు. నడుములు వచ్చినా, కాళ్ళు వచ్చినా, తలకాయ నిప్పినా, ఏ నిప్పినా, కళ్ళు నిప్పినా, ఏ నిప్పినా కూడా మరి మరి నిప్పకుండా, మాట తప్పకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకుంటా. ఇక్కడ ప్రారంభించిన యాత్ర కొల్లాపూర్ వరకు. ఏదైనా చలి కొట్టినా, ఎండ కొట్టినా ఆగే పచ్చక్క లేదు. నా పేదల రాజ్యం రావాలి, కొల్లాపూర్ లో పేదలకు న్యాయం జరగాలి, కొల్లాపూర్ లో పేదల రాజ్యం రావాలని చెప్పి కష్టపడి 37 రోజుల పాటు పాదయాత్ర ఇష్టమైన సుధాకర్ కోసం గట్టిగా చప్పలు కొట్టాలేదా? గట్టిగా కొట్టాలేదా? ఒప్పుడన్నా బాగా పాదయాత్ర మామూలు విషయం కదా. నేను చేసిన పాదయాత్ర మీరు అనుకుంటారు అప్పుడు బాగా జెండా పట్టుకొని రాజకీయాల కోసం యాత్ర చేస్తున్నాడు. యాడకేమిది అర్థం కాదన్నా. యాత్ర వేస్తేనే ఓట్లు పడేనా? యాత్ర వేస్తేనే ఓట్లు వేస్తున్నారన్నా. ఎట్లా ఓట్లేనికి ఓట్లు వేస్తారు? కేసీఆర్ సార్ ఓట్లు లేదు, యాత్ర వేసాడు. కేసీఆర్ సార్ వచ్చిందా? ఇంకపోయినా వచ్చిందా? ఎన్నికల ప్రస్తారు మన రాడుగా అంటే ఒకటి రాడుగా. వర్షం పడితే ఉసిర్లు వస్తాయి, ఎన్నికలు వస్తాయి, టీఆర్ఎస్లు వస్తారు. ఇలా కొల్లాపూర్లా మొన్న యాత్ర కూడా వేసినాను. ఎంతమంది మాదిగా రిజర్వేషన్ పోవడం సంతి ద్వారా కూడా వచ్చారు. గతంలో మాదాసి కురువారు వచ్చి పాదయాత్ర వేస్తుంటే అన్న పక్కకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను తీర్చే బాధ్యతను మన భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. కేసీఆర్ మాట ఇచ్చి తప్పుడు, భారతీయ జనతా పార్టీ మాట తప్పదు. అదే వాల్మీకి సోదరులు కూడా, వాళ్ళ సమాజం కూడా మాకు వచ్చేసింది. వాళ్ళ సమస్యను తీర్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇలా శ్రీశైలం సంబంధించి 90 జీవో ఇచ్చింది కదా. వాళ్ళ భూములు లేకున్నారు, ఆస్తులు లేకున్నారు, సెంటిమెంట్ పక్క పెట్టి ప్రాజెక్టుల కోసం వాళ్ళ భూములు ఇస్తే కనీసం వాళ్ళకు నష్ట పరిహారం ఇవ్వకుండా మాట చెప్పడనేది ఈ టీఆర్ఎస్ పార్టీని, గతంలో కాంగ్రెస్ పార్టీని కానీ ఇవాళ ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు తీర్చే బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. ముఖ్యమంత్రి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలు
मरी ये बिगड़े कुनारे मुख्यमंत्री ये पटकना ये बीकूपा जीरा की मुख्यमंत्री जैसे मानो आउसमा मुख्यमंत्री आउसमा ये तावड़ 90 अपनो बंजासीना ने प्रफुल्ल रहता है बीजेपी कहाँ रे करता हुए ते टेंशन को दब को लेकर वो भी फुल जम पड़िया अपुन 90 उन्हें अंतर वो फार्म वो का वनरू ये वही सोचते हैं आच्छा रूप से नपड़ा पड़ो याना लाखों उन्हें लाखों नपड़ो गन्नी और लिखो ना मानो अरे ची माइंड खराब है चाले मर गई ये इंदौ इंदौ రూమ్ లో దాగుతాడు ఒక రూమ్ లో వంట రేపు ఈ కొల్లాపూర్ లో